వ్యూయర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్. ఓవైపు రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. ఇంతవరకు ఆ సినిమా చడి చప్పుడు లేదు, హీరో సైతం సైడ్ అయిపోయాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకు ఆ సినిమా గురించి లైట్ తీసుకుంటున్నారన్నది ఫిలిం నగర్లో ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో చెప్పలేదు కదా, వరల్డ్ ఫేమస్ లవర్. క్రాంతి మాధవ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్లు షురూ కాలేదు. ఇప్పటి వరకు 2-3 పాటలు, పోస్టర్లు విడుదలయ్యాయి అంతే. సినిమా రిలీజ్కి ఓవైపు టైం దగ్గర పడుతున్న చిత్ర యూనిట్ మాత్రం ఏమీ పట్టనట్లు ఉండటం సినీ జనాలను ఆశ్చర్యపరుస్తోంది. విజయ్కి ఈ సినిమా సక్సెస్ కావాల్సిన అవసరం ఉంది. గీతా గోవిందన్ తర్వాత సరైన హిట్ లేకపోవడంతో రౌడీ స్టార్ అభిమానులంతా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు కూడా అంతగా మెప్పించలేకపోవడం వల్లే చిత్ర యూనిట్ సినిమాని లైట్ తీసుకుందంటున్నారు సినీ విమర్శకులు. మరోవైపు విజయ్ దేవరకొండ దర్శకుడు పూరి సినిమాకి చూపిస్తున్న ఇంట్రెస్ట్ వరల్డ్ ఫేమస్ లవర్పై చూపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఈ విమర్శలన్నింటికీ చెక్ పెట్టాలంటే త్వరగా విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ ప్రమోషన్లన్నీ షురూ చేయాల్సి ఉంటుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, నా పేరు సింగర్ ఎంఎల్ గాయత్రి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ తెలుగు ఛానల్.